నసరావుపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా సింగిల్ ఫేజ్ కరెంటు సరఫరా ఉండటంతో పలు గృహాల్లో తరచూ ఫ్రిడ్జ్లు టీవీలు ఇతర పరికరాలు కాల్పోవడంతో శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమస్యలపై పర్యటించి అప్పుడు లింగంగుంట్ల గ్రామవాసులు కరెంటు సమస్యతో తీవ్రంగా ఉందని తెలపడంతో స్పందించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. 87 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు లింగంగుంట గ్రామంలో త్రీ ఫేజ్ కరెంటుకి ఈరోజు పోల్స్ మార్చే కార్యక్రమం, వైరింగ్ మార్చే కార్యక్రమం, అట్లానే ట్రాన్స్ఫార్మర్స్ కూడా దాదాపు 30 ట్రాన్స్ఫార్మర్స్ త్రీ ఫేజ్ కరెంటు మొత్తానికి కూడా అందించే విధంగా ఈరోజు, ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు, ఓల్టేజ్ లో ఓల్టేజ్ సమస్యలు కానీ, ఫ్లక్చువేషన్ కానీ, అదేవిధంగా మరి మనకి 24 అవర్స్ పవర్ సప్లై లేకపోవడం వల్ల కరెంటు కట్టు కోతలు కానీ కలుగుతాయి. ఇవన్నీ కూడా నివారించడానికి ఈరోజు మనం త్రీ ఫేజ్ కరెంట్ అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు 80 లక్షల రూపాయలు ఎంతో లింగంగుంట గ్రామం ఈరోజు పెద్ద గ్రామం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేపించి దీనిలో ఇటువంటి అన్ని పోల్స్ కూడా మారుస్తారు. సింగిల్ ఫేజ్ పోల్స్ అన్నీ కూడా హైట్ కూడా ఏర్పాటు చేపించి బ్రహ్మాండంగా ఈరోజు రిప్పర్ల రెడ్డిపాలెం, ములకలూరు, అదేవిధంగా ఇక్కుర్తి 3-4 గ్రామాలు కంప్లీట్ చేశారు. చాలా బాగున్నాయి. వైర్స్ కూడా కిందకి జారకుండా ఫుల్ టైట్ చేపించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా హైట్ పెంచి ఇళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా పోల్స్ లేకపోతే అవి కూడా కొత్త లైన్ కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైనా మనం ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ చిన్న చిన్నవి లేకపోతే వీధుల్లో లేకపోతే వాళ్ళకు కూడా పోల్స్ యాడ్ చేపిస్తాం. ఇవన్నీ యాడ్ చేపించే కార్యక్రమం. కేబుల్ వైర్ కూడా టోటల్గా మారుస్తాం. కేబుల్ మొత్తం మార్చి అన్నీ కూడా లైన్ చేపించి హైట్ పెంచడం, టైట్ చేయటం, వైర్లు టైట్ చేయటం, ఎక్కడ ఇళ్లలోకి రాకుండా చూడటం, ఇవన్నీ కూడా చాలా క్లీన్గా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చేటప్పుడు